నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే నాగరాజ్ గారు. పిల్లల్లో ADHD అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే ఏంటి? అండ్ సైకలాజికల్గా కూడా చూసుకుంటే పిల్లల్లో ఎటువంటి చేంజెస్ మనం చూస్తామండి ADHD ఉంటే? ADHD అనేది అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. దీన్ని డిజార్డర్ అని అంటారు, కానీ డెఫిషియన్సీ అని నేను అంటానంటే, ఎన్విరాన్మెంటల్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, బిహేవియల్ డెఫిషియన్సీ అండ్ సోషల్ డెఫిషియన్సీ. ఎన్ని డెఫిషియన్సీస్ పెట్టుకొని దాన్ని డిజార్డర్ అనడం రైట్ కాదు. ఇవన్నీ కరెక్ట్ చేసినా కూడా పిల్లల్లో మీరు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను చూడగలిగితే అప్పుడు ADHD కింద కన్సిడర్ చేయొచ్చు. అలా చేసే ప్రతి పిల్లోడికి ADHD కిడ్ అని అనడం రైట్ కాదండి. ఎప్పుడైతే వీటి డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసేటప్పుడు ADHD పెద్ద డిజార్డర్ కాదు. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అన్నాను, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో మీరు మేజర్గా చూసుకోవాల్సినవి విటమిన్ డెఫిషియన్సీస్. ఈ డెఫిషియన్సీని మీరు ఓవర్కమ్ చేయగలిగితే మీరు ఆబ్వియస్లీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, మీ పిల్లల్లో గ్రోత్ కానీ, మీరు అటెన్షన్ సీకింగ్ అన్నది కానీ ఆబ్వియస్లీ మీరు చూడగలరు. మిమ్మల్ని గుర్తించాలి అనంటే మీరు ఎటువంటి ఫుడ్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టే మిమ్మల్ని ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఏం తింటున్నామో అదే మనం అని చెప్తారు. సో మనం తినే ఫుడ్ ఎలాంటిదో ఒకసారి జాగ్రత్త వహించి తీసుకోవడం వల్ల ఇంపాక్ట్ అనేది చాలా వరకు మీకు కనిపిస్తుంది. అండ్ ద సోషల్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ డెఫిషియన్సీస్ అన్నాను కదా, సో ఇవి మీరు ఎంతవరకు పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎటువంటి దానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఒకవేళ మీరు టైం కేటాయిస్తే ఎటువంటి టైంని కేటాయిస్తున్నారు, ఎటువంటి మీనింగ్ఫుల్ టైంని ఇవ్వగలుగుతున్నారు, సో ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయగలితే ఆబ్వియస్లీ యూ కెన్ ఓవర్కమ్ దిస్. ఎలా అండి అసలు వాళ్ళలో సైకాలజీ ఎలా ప్లే అవుతుంది పిల్లల్లో, ఆ హైపర్ యాక్టివ్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా? నాగరాజ్ గారు, మీకు సీతాకొక చిలుక తెలుసండి? తెలుసు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎక్కడ పడితే అక్కడ వాలిపోతూ ఉంటుంది. అలానే ADHD కిడ్స్ కూడా ఉంటారండి. ఒక పూల తోటలో సీతాకొక చిలక ఎలాగైతే ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో వీళ్ళు కూడా అంతేనండి. ఒక పువ్వు మీద వచ్చి వాళ్తుంది. సో పిల్లలు ఒక ఆట ఆడుతున్నారు, వాళ్ళది ఒక థాట్ అక్కడికి, ఇంకొక పువ్వును చూస్తారు, అంటే సేమ్ లైక్ సీతాకొక చిలుక, ఇంకొక పువ్వు ఇంకొక థాట్. సో అది అలా ఎలా అయితే ఎగిరిపోతూ ఉంటుందో ఇక్కడ ఆడుతున్న ఈ ఆలోచన ఇక్కడ ఉండదు, వేరే ఆలోచన, దానికంకా అందంగా కనపడితే ఇంకొకటి. సో ఏదైతే పని చేస్తారో ఆ ఫోకస్ దాని మీద ఉండదు వాళ్ళకి. కొత్తదనాని కోసం ఎదుర్కొంటూ ఎలా అయితే సీతాకొక చిలుక వెళ్ళిపోతుంటుందో పిల్లలు కూడా అంతేమాట. వాళ్ళు కాన్స్టెంట్ అటెన్షన్ సీకింగ్ అనేది ఉండదు, ఎందుకంటే అడాప్టబుల్ కండిషన్స్ అన్నమాట. ఈ సీతాకొక చిలకకి దానికి నచ్చిన వాతావరణం దొరికినంత వరకు కూడా ఎగురుకుంటూ పోతుంది. సేమ్ ఈ పిల్లలు కూడా అంతేనండి, వాళ్ళకి అడాప్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉండేంత వరకు, ఎక్కడైతే వాళ్ళకి హాయిగా అనిపించి వాళ్ళ మనసుకి ఆహ్లాదం కనిపిస్తుందో అక్కడే వాళ్ళు ఉండగలరు. సో వాళ్ళు వెళ్తున్న ప్లేస్ మంచిదా చెడుదా, ఐ మీన్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నది వాళ్ళకి తెలియదు. సో పేరెంట్స్ని ఒక కంట కనిపెట్టడం అనేది ఇందుకే. సో వాడు చేస్తుంది రైట్ ఆ రాంగ్ అన్నది వాడికి తెలియదు, అటెన్షన్ గ్రాబింగ్ అనేది అక్కడ జరగదు కాబట్టి. సో వాళ్ళు అక్కడ అటెన్షన్ పే చేయగలిగితే పిల్లోడిని ఒక దారికి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఎగిరేటప్పుడు కూడా సీతాకొక చిలుక ఒక అడవిలోకి వెళ్తున్నానా, సిటీలో ఉన్నానా, ఒక అరణ్యంలోకి వెళ్తున్నానా ఏది గమనించదు, దానికి కావాల్సింది ఆనందం. సేమ్ పిల్లలు కూడా అంతే, ఇది ఏం ఆట, ఎందుకు ఆడుతున్నాను, ఏమైనా నేర్చుకుంటున్నాను, ఇలాంటి ఆలోచన అన్నది వాళ్ళు ఉండదు. ఓకే. అండ్ వీళ్ళకి కొత్తదనాన్ని కోరుకుంటామాట. ఇప్పుడు ఒక వస్తువుని ఆడుతున్నారు, దీన్ని వదిలేసి ఇంకో పక్క బొమ్మ పక్క బొమ్మ అలా వెళ్ళిపోతుంటారు. సీతాకొక చిలుక కూడా ఏం చేస్తుంది, దానికి దొరికే పువ్వు దానికోసము, దానికి ఏదైతే అట్రాక్ట్గా దానికి ఎసెన్స్ మంచి మంచి సువాసనలు ఎక్కడికి వస్తాయో ఎలా అయితే వెళ్ళిపోతుందో వీళ్ళు కూడా అంతే, కొత్తదనాన్ని కోరుకుంటారు అన్నమాట. మనకేమనిపిస్తుంది అంటే అరే మిగతా పిల్లల్లా లేరు, మినిమం కన్వే చేయాల్సిన కూడా కన్వే చేయట్లేదు అని అనుకుంటారు పేరెంట్స్. బట్ అది తప్పు, దే హ్యావ్ దర్ ఓన్ ఎబిలిటీస్. ఓకే. వాళ్ళు మనం ఎలా అయితే చెప్పగలుగుతున్నాం వాళ్ళకి అవి ఉంటాయి, బట్ ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఇదే ఆనందం మనలోనే ఉంటుంది, బట్ వాళ్ళ ప్రపంచం వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మన లోకం తూనీగ లాంటిది, అంటే మనం ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ లాంటిది లైఫ్ స్టైల్ మంది. ఓకే. వాళ్ళు ఏంటంటే ADHD కిడ్స్ రొటీన్ లైఫ్ అంటే చాలా చిరాకు పడిపోతారు. తూనీగ ఏం చేస్తుంది, దానికి కావలసిన తేనెని తీసుకొని అది వెళ్ళిపోతుంటుంది, దానికి ఒక సిస్టమాటిక్ అలవాటు కాబట్టి. సీతాకొక చిలుక ఏంటి, దానికి అందమైన లోకం వచ్చే వరకు అది ఎగురుతూనే ఉంటుంది. ఒక వరల్డ్లో చెప్పాలంటే ఫ్రీ వరల్డ్, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే పిల్లల్లో అంత ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గ్రహించగలిగితే వాళ్ళు పాజిటివ్ ఏంటో నెగిటివ్స్ ఏంటో డెఫిషియన్స్ ఏంటో ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళని మన లోకంలోకి లాక్కోవడం ఈజీనా, మనం వాళ్ళ లోకంలోకి వెళ్ళడం ఈజీనా? మనం
మళ్ళాగా వెళ్ళాలి, చెయ్యలేరు, సిస్టమాటిక్గా చేయలేరని మనకు అర్థమైపోయింది. బట్ ఎక్స్పెక్టేషన్ లేని పేరెంటింగ్ రైట్ అండి నాగరాజ్ గారు. ఓకే, వాళ్ళలో మీకు ఏదో ఛాలెంజింగ్గా కనిపిస్తుంది, అది మీకు ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఛాలెంజింగ్ కింద తీసుకునేటప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం మీకు టాస్క్ లాగా అనిపించదు, అదొక అచీవ్మెంట్లా అనిపిస్తుంది. ఎందుకంటే కిడ్ అండ్ పేరెంట్ బోత్ విల్ ఎంజాయ్, ఆ ర్యాపో కూడా చాలా బాగా బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేశామో, మా అమ్మ నాన్న నాతో టైం స్పెండ్ చేస్తున్నారు, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందని ఇక్కడ వన్ పాయింట్ వాళ్ళకి అర్థమవుతుందండి. అప్పుడు మీరు దాన్ని డెఫిషియన్సీ అంటారా అన్నారు కదా, ఇంత ఈజీ పేరెంటింగ్. అది మనం పెద్దదనుకుంటే పెద్దదేనండి, వాళ్ళ తగ్గో ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేశామో అది చాలా ఈజీ అవుతుంది మనకి. పైగా చిన్నపిల్లలతోటి ఏది తీసుకున్నా కూడా మెమరీయే, వెరీ గుడ్ మెమరీ పేరెంటింగ్లో. అసలు పిల్లలు గైడ్ చేస్తే ఫాలో అవ్వరండి నాగరాజ్ గారు, పేరెంట్స్ ఇమిటేట్ చేస్తారు. ఇమిటేషన్ అంటే మీరు ఏం చేస్తే వాళ్ళు అదే బిహేవియర్ వస్తుంది వాళ్ళకి కూడా. సో బీ కేర్ఫుల్. ఎలా ఉంటుందండి బిహేవియర్ ADHD ఉండేటువంటి పిల్లల్లో? వీళ్ళు ఉన్న బిహేవియర్ అంటే రెస్ట్లెస్నెస్గా తిరుగుతూ ఉంటారండి, ఒక దగ్గర కూర్చోరు, ఇష్టపడరు ఎక్కువగా కూర్చోవడానికి, అండ్ ఇంపల్సివిటీ, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా పిల్లలతో కలిసి ఆడేటప్పుడు నువ్వు వెయిట్ చేయి నీ టర్న్ వచ్చేదాకా, నెక్స్ట్ నీ టర్న్ అని చెప్తుంటారు కదా ఆటల్లోని, అలా వెయిట్ చేయలేరు అన్నమాట. నాది అనుకుని వాళ్ళ మధ్యలో దూరి ఆడేస్తుంటారు అన్నమాట. మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ చేయకూడదని కొంతమంది పిల్లలకి, ఒక 5-6 ఇయర్స్ వచ్చే పిల్లలకి అర్థమవుతుంది, కానీ వీళ్ళకి అలాగ అర్థం కాదు. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ చాలా తక్కువ ఇస్తారు, ఫోకస్ అనేది చాలా తక్కువ ఇస్తారు మనకి. అండ్ స్పీడ్గా మాట్లాడడం కానీ వాల్యూమ్ కానీ కంట్రోల్ చేయడం రాదు వీళ్ళకి. ఓకే, అండ్ హైపర్ యాక్టివ్, ఇది ఒక హాల్ మార్క్ ADHD అనడానికి. రెస్ట్లెస్ అంటే రెస్ట్లెస్, ఒక దగ్గర కూర్చోరు ఒక పత్తాన. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రమ్మింగ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటారండి, ఇలా ట్యాప్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ట్యాప్ చేసే విధానం కూడా ఒక్కొక్క ఫీచర్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క గెస్చర్ అన్నమాట. వాళ్ళలో ఉన్న ఎమోషన్స్నే ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఐ మీన్ వాళ్ళ కోపం నెర్వస్నెస్ ఉంటే వాళ్ళ రిథమికల్ వే, వాడికి ఎలా చేయాలనిపిస్తే అలా చేసి చూపిస్తాడు అన్నమాట. వాడికి యాంగ్జైటీగా ఉంది, నర్వస్గా ఉంది, కోపం వస్తుంది, అండ్ లేకపోతే కాన్షియస్గా ఏదో సబ్ కాన్షియస్లో. కొంతమంది పిల్లలు కొంచెం హైపర్గా ఉన్నా కూడా ప్రతి ఒక్క చైల్డ్ యూనిక్ అండి, వాళ్ళ ఆలోచనలు ఏవో డిఫరెంట్ అనుకుంటారు, కానీ ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్, వాళ్ళకు ఉన్నట్టు ఒక కిడ్కి ఉన్నట్టు ఇంకోటి ఉండదు. సో ఈ సింటమ్స్ అన్ని ఎప్పుడైతే చూస్తారో వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు. ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసి మీరు ఈ సింటమ్స్ కానీ చూస్తే అప్పుడు ఇంకా కాదు అనుకునేటప్పుడు యూ కెన్ గో ఫర్ ఫర్దర్ అన్నమాట. దీనికి రెమెడీస్ కానీ థెరపీస్ కానీ ఏమైనా ఉన్నాయండి? థెరపీస్ అంటే నాగరాజ్ గారు, పేరెంట్స్లో బిహేవియర్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అది, అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే మన కడుపును పడతారు ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి, ద మూమెంట్ మీరు వాళ్ళని పేరెంటింగ్ స్టార్ట్ అయిపోయింది మీకు అక్కడే. ఓకే, ఆ పిల్లల్ని పొట్టలో ఉన్నారని మీరు ఎలా అయితే మంత్ ఇమాజ్ చేసుకుంటారు, అలాగే పొట్టలో ఉన్నారనుకోని మంత్తో సంబంధం లేదు దీనికి, ఏ మంత్ ప్రెగ్నెంట్ అని తెలిసింది, ప్రెగ్నెంట్ తెలిసి ఆ రోజు నుంచి పేరెంటింగ్ స్టార్ట్ అయింది మీకు. పొట్ట మీద చేయి వేసుకొని మీ బేబీతో మీరు రోజు మాట్లాడుతుండండి, పాజిటివ్ వేలో మాట్లాడుతుండండి, ఇట్ ఈస్ ద బెస్ట్ థెరపీ. అండ్ వన్ మోర్ థెరపీ, మీకు చెప్పాను కదా పిల్లలు ADHD పిల్లలు సీతాకోక చిలుక లాంటి వాళ్ళు, వాళ్ళతో ప్రయాణం చేసేటప్పుడు మీ ప్రయాణం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది, ఇదే బెస్ట్ థెరపీ అండి నన్ను అడిగితే. అండ్ ఏ ఫుడ్ తింటామో అది మనల్ని డిసైడ్ చేసేస్తుందని అంటాం. సో ఇవి కానీ పాటించగలిగితే ఇంతకు మించి థెరపీస్ అవసరం లేదని నేను అంటాను. ఇవి ఫాలో అయ్యి మీకు ఇంకా ఛాలెంజింగ్ అనిపిస్తే ఈ ఛాలెంజింగ్ కూడా, ఇవి మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీకు ఛాలెంజింగ్గానే అనిపించదు, యూ కెన్ ఓవర్కమ్ దిస్. మీరు చెప్పింది నాకు చాలా కొత్తగా అనిపించింది అండి, అంటే పిల్లల బిహేవియర్ ADHD ఉన్నటువంటి పిల్లల బిహేవియర్ సీతాకోక చిలకలా ఉంటుంది అనేటువంటిది. అంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటుంది అని. అండ్ రెండు, దానికి థెరపీ అని అన్నప్పుడు ఒక మాట అన్నారు చూసారా, చెప్పాను కదండి వాళ్ళ బిహేవియర్ ఎలా సీతాకోక చిలకలా ఉంటుంది, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏది నచ్చితే చేసుకుంటూ వెళ్ళిపోతారు. పేరెంట్స్ వాళ్ళ ప్రపంచంలోకి అడుగు పెట్టి చూస్తే ఆ అందమైన ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది, దాని నుంచి చెట్టేపట్టడం చేసుకొని మన వైపు మరచుకోవచ్చు అనేది ఒక థెరపీ చెప్పారు చూసారా. నిజంగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు, ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిందో ఆ రోజు నుంచే పేరెంటింగ్ స్టార్ట్ చేయండి అని. వెరీ గుడ్ థెరపీ అండి, నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి నుంచి నాకు తెలిసి ADHD ఎలా ఐడెంటిఫై చేయాలి ఈజీగా అని అంటే, ఆ హైపర్ యాక్టివ్ డిసార్డర్ని డెఫినెట్గా వాళ్ళలో సైకలాజికల్ చేంజెస్ ఎలా జరుగుతూ ఉంటాయనంటే సీతాకోకచిలుక వెంటనే గుర్తుకొచ్చేస్తారు. ఆ బ్యూటీ అలానే ఉంటుంది, ఆ నేచర్లో దానికి ఉండేటువంటి బ్యూటీ ఏ విధంగా అయితే ఉంటుందో, గొప్పతనం ఎలా అయితే ఉంటుందో, పిల్లల్లో కూడా అటువంటి గొప్పతనం ఉంటుంది, ఆ గిఫ్ట్ ఉంటుంది, ఆ మిరాకిల్స్ కూడా చూస్తాం అంతంత బాగుంటుంది. పిల్లల్లో ఉండేటువంటి
న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గురించి కానీ అనీమియా అటువంటివి చూస్తూ ఉంటారు. అండ్ పిల్లల సైకాలజీ కూడా కొంత ఫుడ్ వల్ల మారుతూ ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి అండ్ కొంతమంది గ్రోత్ కనిపించదు మనకి, ఆ నారిష్మెంట్ ఎక్కడో తగ్గిపోతూ ఉంటుంది, హైట్ కానీ వెయిట్ కానీ కొంతమందికి ఇది కనిపించదు. సో పిల్లల్లో అటువంటి చేంజెస్ని ఇంట్లో పేరెంట్సే చూస్తూ ఉంటారు, వాటి నుంచి ఓవర్కమ్ చేయాలి, ఎలా అయినా మా పిల్లల్ని బాగా చూసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి. ఎటువంటి డెఫిషియన్సీస్ హైట్ వెయిట్ న్యూట్రిషనల్ వైజ్గా కానీ ఎనిమిక్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ ఏవికైనా హోలిస్టికల్ వేరు రివర్స్ చేయబడతాయి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్లో గ్రోత్కి సంబంధించినటువంటి విషయాలు అంటే హైట్ వెయిట్ అండ్ దాంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తోటి పిల్లలు బాధపడిపోతూ ఉంటారు, అటువంటి వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటే సైకలాజికల్గా కొన్ని విషయాల్లో పిల్లల్లో డిజార్డర్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి అని అంటే త్రూ ఫుడ్ అయినా సరే హోలిస్టిక్ న్యూట్రిషన్ త్రూ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు మహాలక్ష్మి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను మహాలక్ష్మి గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.